ఓం శ్రీ గురుభ్యో క్షోనమ ఎవరివైనా చెప్పులు పోతే దరిద్రం పోయింది అంటారు ఇందులో ఎంత నిజం ఉంది అంటే ఏ వస్తువు పోయినా అలాగే భావించగలిగిన వాళ్ళకి ఎప్పుడు కూడా శుభం కలుగుతుంది అంటే ధనం పోయిందనుకోండి ప్రాణానికి ధనానికి లంకె ఉంది అందువల్ల ప్రాణం నిలిచి ధనం పోయింది అని సంతోషించేటటువంటి వాళ్ళు మనకి పెద్దలైన వాళ్ళు కనపడుతూ ఉంటారు ఇంకా చెప్పుల దగ్గరికి వచ్చినట్టయితే చెప్పులు కాలికి వేసుకుంటాం కాళ్ళకి అధిపతి శని అంటే శని అధిపతిగా కలిగిన కాళ్ళకి రక్ష ఇచ్చేవి పోయాయి అంటే శనికి సంబంధించినటువంటి వస్తువు పోయినట్టే అందువల్ల చెప్పులు పోతే దరిద్రం పోయింది అని శుభం కలుగుతుంది అని చెప్తూ ఉండడం జరుగుతుంది ఇది నిజంగా జరిగిందో లేదో కానీ ఈ విశ్వాసం మాత్రం అందరిలోనూ ఉంది నమ్మితే ప్రయోజనమే కదండి దానికన్నా సుఖమే ఉంది చెప్పులు పోయాయో అని చెప్పి ఏడుస్తూ కూర్చునే కన్నా దరిద్రం పోయిందని సంతోషిస్తే నిజంగా దరిద్రం పోయిందో లేదో కానీ ప్రస్తుతం మాత్రం మనశ్శాంతి ఉంటుంది కనుక దానిని సంతోషించాల్సిన విషయంగానే ఆ నమ్మకాన్ని సంతోషించాల్సినటువంటి విషయంగానే భావించాల్సి ఉంది స్వస్తి ఓం శ్రీ గురుభ్యోన్నమ ఇంట్లో ఇద్దరు మగపిల్లలు ఉంటే ఇద్దరికి ఒకేసారి పెళ్ళి చెయ్యొచ్చా ఇందులో శాస్త్రం కన్నా వ్యవహారంలో కొంచెం ఇబ్బంది ఉంది సాధారణంగా పెళ్ళి పెళ్లి కూతురి ఇంట్లో జరగడం పద్ధతి వాళ్ళ ఊళ్ళో ఇద్దరు మగపిల్లలకి ఒకే సమయంలో పెళ్ళి అంటే మరి ఒకే ఊళ్ళో అయితే ఏమన్నా సౌకర్యం ఉంటుందేమో కానీ రెండు భిన్నమైనటువంటి ఊళ్ళల్లో ఉంటే ఒకేసారి ఇక్కడికి ఎక్కడికి ఎట్లా పెడతారు ఇది చాలా లౌకికమైనటువంటి ఇబ్బందికి సంబంధించింది అయితే మనకెందుకో ఇది దృష్టిలో పెట్టుకునే అయి ఉంటుంది లోకంలో మగపిల్లలిద్దరికీ ఒక్కసారి పెళ్లి చేయకూడదు అని చెప్తారు దీనికి పెళ్లికి సంబంధించినటువంటి పరిమితి ఉందో లేదో కానీ ఒడుగులు చేయడానికైతే ముగ్గురికైతే ఒక్కసారి చేయరు ఇద్దరి వరకు పర్వాలేదు అని అసలు అది కూడా ఎందుకండి ఒక్కళ్ళకే చేస్తాము ఇద్దరికీ కూడా కలిపి చేయకూడదు అది ముగ్గురైతే అసలు ఆ ప్రసక్తే లేదు అని అంటారు కానీ మనం ఒక్కసారి రామాయణం గనక చూసినట్టయితే నలుగురికి అనదమ్ములు నలుగురికి అంటే రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు ఉన్నారే ఈ నలుగురికి ఒక్కసారే ఉపనయనం చేసి చదువుకోవడానికి పంపించినట్టుంది అంతేకాకుండా నలుగురికి ఒక్కసారే వివాహం కూడా చేశారు సీతారామ కళ్యాణ ఘట్టం గనక మనం చూసినట్టయితే నలుగురికి ఒక్కసారి వివాహం చేశారు పైగా అందులో మనకు కనపడేది అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములకి ఇచ్చి చేయడం ఏమంత సమంజసమైనటువంటి విషయమా అది కూడా లోకంలో మనకి సంప్రదాయంలో శాస్త్రం ఏం చెప్తుందో తెలియదు కానీ సంప్రదాయంలో మాత్రం అట్లా అంగీకరించకపోవడం ఉన్నది అంటే ఇద్దరు అక్క చెల్లెళ్ళని ఇద్దరు ఇచ్చి వివాహం చేయరు అంటే ఇద్దరు క చెళ్ళు ఒక ఇంటి కోడళ్లే కావడం అన్నది అంగీకరించేటటువంటి పద్ధతి కాదు అని చెప్తూ ఉంటారు మరి రామాయణంలో అట్లా జరిగిందే అంటే దానికి సమాధానం ఇటువంటి ప్రశ్నలు వస్తాయని చెప్పి సమాధానం కూడా సిద్ధంగానే పెట్టారు ఒకటి లోతుగా పరిశీలించకుండా పై పైన చెప్పేది ఏమిటంటే అది ఎప్పుడో కృతయ్యం అండి అని చెప్తారు అంటే తప్పించుకునే పద్ధతి కానీ దీనికి సరైన సమాధానం చెప్పింది ఏమిటి అంటే ఈ నలుగురు అన్నదమ్ములు నలుగురు అక్క చెల్లెళ్ళు మంచి పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్తో పెళ్ళిళ్ళు జరిగాయి ఈ నలుగురు అన్నదమ్ములకి తల్లులు వేరు అక్కడ అక్క చెల్లెళ్ళకి ఒక ఆవిడ అయోనిజ ఒక ఆవిడ జనకుడికి తనూజ ఆయనకే కుమార్తె తరువాత ఇద్దరు తమ్ముడి కూతుళ్ళు మరి వా తమ్ముడు కూతుళ్ళైనా ఇవ్వచ్చా అంటే అక్కడ ఒకటి గమనించండి రాముడికి సీతాదేవినిచ్చి వివాహం చేశారు దశరథపుత్రుడే కౌశల్య కుమారుడే కానీ ఆవిడ అయోనిచని జనకుడి కౌరసపుత్రికగా మనం సీతాదేవిని అనుకున్న జనకుడి అసలు కుమార్తె ఊర్మిళ ఉంది ఈ ఊర్మిళను ఎవరికిచ్చి వివాహం చేశారు సుమిత్ర కొడుకైనటువంటి ఇచ్చారు తల్లి మారింది ఇంకా తర్వాత ఈ జనకుడి తమ్ముడు యొక్క కుమార్తెలు ఉన్నారే కుశ్వజుడు యొక్క కుమార్తెలు మాండవి శృతకీర్తి వీళ్ళిద్దరూ కూడా మళ్ళీ తల్లులు వేరైనటువంటి అన్నదమ్ములకిచ్చి వివాహం చేయడం జరిగింది ఎవరు అంటే సుమిత్ర కొడుకు లక్ష్మణుడు కైక కొడుకు భరతుడు అంచేత ఒకే తల్లులకు పుట్టినటువంటి వాళ్ళు కారు అక్కడ ఒకే తండ్రికి పుట్టినటువంటి వాళ్ళు కారు కనుక ఇలా సర్దుకోవడం జరిగింది అని ఈ కాలంలో మనకున్నటువంటి పరిమితుల్ని బట్టి చెయ్యచ్చ చేయకూడదా అని సందేహాలతో వేధించే మనసు ఉన్నటువంటి కలికాలం కనుక ఇటువంటి వారికి సమాధానం చెప్పారు గారు అనేటటువంటి పేరు ఉన్న మహానుభావుడైన మందరం అనేటటువంటి పేరుతో రామాయణాన్ని తెలుగులో పద్యాల రూపంలో అనువాదం చేసి ఆ పద్యాలు మనలాంటి వాళ్ళకి అర్థమవుతాయో కాదు అని ప్రతిపదార్థం రాసి ఆ ప్రతిపదార్థంలో కూడా ఇలాంటి గ్రంథి గ్రంథులు అని చెప్పబడే సందేహాలకి తా ఉన్నటువంటి వాటన్ని చోట్ల తానే ధర్మశాస్త్రాల నుండి సరైనటువంటి వివరణలు చేర్చి అందించటం జరిగింది ఆయన అసలు పేరు వావిలి సుబ్బారావు గారు ఆయన వాసుదాసు గారు అన్నటువంటి పేరుతో రచన చేసినటువంటి వారు గుంటిమిట్ట వాస్తవ్యులు అటువంటి వ్యాఖ్యానం అటువంటి వివరణ ఆ గ్రంథంలో ఇవ్వడం జరిగింది అలాంటి వివరణలే మనం అర్థం చేసుకున్నట్టయితే ఒకే సమయంలో ఇద్దరికి పెళ్ళిళ్ళు చెయ్యొచ్చా చేయకూడదా అనేటటువంటి సందేహం మనం జాగ్రత్తగా పరిష్కరించుకోగలుగుతాం ఒకే ఊళ్ళో అయితే సమస్య లేదు చెరొక ఊళ్ళో అయితే సమస్య ఒకే ఊళ్ళో అవడానికి అవకాశం తక్కువ ఎందుకు అంటే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఇద్దరికీ వివాహం చేయడం అన్నది మన సంప్రదాయం అంగీకరించటం లేదు గనక అందువల్ల ఒక్కరోజు వ్యవధానమన్నా ఇచ్చి అన్నగారికి ముందు తమ్ముడికి మరొక రోజు చేస్తే ఇంతటి సమస్యలు ఉండవండి స్వస్తి